ఈశ్వరు వేరే ఎవరో కాదురా, పార్వతి కన్న కొడుకురా, నీ కొడుకు ఆదిశివుడురా. ఏమంటున్నావురా చెప్పరా, ఆదిశివుడు నా బిడ్డ. ఏమంటున్నావురా, వాడు నా బిడ్డ అంటున్నావా? అవునరా. వాడు నా కొడుకని ముందే నాతో ఎందుకు చెప్పలేదురా? పార్వతి చనిపోయేటప్పుడు నీతో చెప్పకూడదని ప్రమాణం చేయించుకుందిరా. ఈశ్వర, నేనొచ్చింది పెద్దరాడి కుటుంబాన్ని బలి తీయడానికి. నువ్వెవడివో, అనవసరంగా ఈ కుటుంబం కోసం నువ్వు చావుతో మర్యాదగా వెళ్ళిపో. నేను ఎవడినో కాదురా, ఈ కుటుంబంలో పెద్దరాయుడు గారి కొడుకున్నా. ఇది నా కుటుంబం, ఇది నా రక్తం. అయితే వాళ్ళతో పాటే నువ్వు చావు, ముందు వీణే తండ్రా. ఒకసారి కత్తి కింద పడేసి మనిషిగా ఆలోచించు. ఏది తప్పో ఏది కరెక్టో నీకే అర్థం అవుతుంది. నీవేపు తప్పుంటే మన్నించమని అడుగు, నా వైపు ఉంటే నేనే మన్నించమని అడుగుతాను. క్షమించడానికి నేను మనిషిని కాదురా, నాశనం చేయడానికి వచ్చిన రాక్షసుడినిరా. నువ్వు నాశనం చేయడానికి వచ్చిన రాక్షసుడు అయితే నేను కాపాడడానికి వచ్చిన ఈశ్వరునిరా. Ah!
నువ్వు నిజంగా రాక్షసుడివైతే న్యాయంగా నేను నిన్ను చంపాలి. ఇప్పటికీ నిన్ను మనిషిగానే భావించి నిన్ను మన్నిస్తున్నారా? లేదు, నేను రాక్షసుడని మళ్ళీ మళ్ళీ వస్తే మళ్ళీ మళ్ళీ కొడతానరా. నువ్వు మారేదాకా కొడతానరా. బ్రతికి పో. ఏమైందిరా, నిజం చెప్పరా, ఏమైంది చెప్పరా, చెప్పరా. వచ్చే పౌర్ణమి లోపు ఈ ఇంట్లో ఒక ప్రాణబలి జరగబోతోంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. జరిగింది. పాప ప్రాణానికి ఏ ఆపద లేదు. నార్మల్ వాటికి మార్చిన తర్వాత మీరు అందరూ చూడండి. దియాకి ఏమైందిరా నాన్న? దియా పాపకి ఈ విషయం ఎవరికీ తెలియకూడదని అనుకున్నాడయ్యా. వీళ్ళందరూ మిమ్మల్ని చూడడానికి చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎవరి సంతోషాన్ని చెడగొట్టకూడదని ఆపరేషన్ అప్పుడు చెప్తాం అనుకున్నాడయ్యా, అందుకే దాచాడు. ఈశ్వరెక్కడ్రా? ఈశ్వరేడి అయ్యా, ఈశ్వరికి చెప్పరా? ఈశ్వరేడి, వాడికేమైంది, నా బిడ్డకేమైందో చెప్పు. ఈశ్వర్ నీ కొడుక చెప్పు నాన్న. ఈశ్వర్ నీకు పుట్టినవాడా? అమ్మ చిన్నప్పుడే చెప్పింది నాన్న నీకు ఇంకో కుటుంబం ఉందని. అంటే వీడు వాళ్ళ కొడుక నాన్న? అంటే ఇన్నాళ్ళు మీరు ఈశ్వర్ మమ్మల్ని మోసం చేశారు అంతేగా? ఇప్పుడు అర్థమైంది నాన్న. ఆ రోజు బావ ఆస్తి అడిగినప్పుడు మీరు ఇవ్వనన్నది బాడి పేరున రాద్దామనేగా. నోరు తెరిచి చెప్పు నాన్న. అన్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చిందలా చెప్తావా? ఈశ్వర్ అయ్యగారి కొడుకుని అయ్యగారికి ఈ రోజు అన్నా తెలుసు. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట వల్ల ఈ రోజు వరకు నిజం చెప్పలేదన్నా వాడు. అన్నా, వాడు మీలా కాదు, నిజమైన కొడుకన్నవాడు. మీరే అయ్యగారికి కొడుకుల్లా నటిస్తున్నారు. ఈ మూడేళ్లలో అయ్యగారికి ఎన్నిసార్లు ఆరోగ్యం పాడిందో తెలుసా? మీలో ఒకరైనా వచ్చి అయ్యగారిని చూసారన్నా? కానీ ఈశ్వర్ అయ్యగారికి చేయాల్సిన సేవలన్నీ చేశాడు. మీ అమ్మ ప్రాణాలతో ఉన్న పనులన్నీ చేసేవారు కాదన్నా. వాడు ఆస్తుల కోసం ఆశపడ్డాడని అడిగారు కదా, ఆస్తి కోసం ఆశపడ్డది ఎవరన్నా? ఇదిగో నించున్నాడు కదా మీ బావ, వీడే ఆస్తి కోసం ఆశపడి అయ్యగారి మీదకి పాముల్ని పంపాడు. అయ్యగారిని మీ పిల్లలందరినీ కాపాడుతున్నప్పుడు ఒక పాము కాటేస్తే ఇప్పుడు వాడు లోపలు పడుతున్నాడు. వాడు మీ కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన దేవుడు అండి. నా బిడ్డని నాకు తెలియకుండా పోయింది కదరా. ఇలా చూడండి, ఈశ్వర్ ప్రాణాలకి ఇక ఏ ప్రమాదం లేదు. ఇంకో రెండు గంటల్లో ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకి మార్చేస్తారు. మీరందరూ వెళ్ళి చూడొచ్చు, సరేనా? ఈశ్వర్
ఎందుకు దాచావురా? నువ్వే నా కొడుకు అని నాకు ఇప్పుడే తెలిసిందిరా. మన్నించండి అయ్యా. అయ్యా పర్లేదు. నానా ఎందుకు నాన్న ఏడుస్తారు? అదే తమ్ముడికి ఏం కాలేదుగా. వీడి ఇంటికి రాగానే మన కులదేవుడి గుడికి వెళ్ళి మేకని బలిద్దాం, సరేనా? అంత చేసినా అసలు ఇతనికే సరిపోదు, ఇంకా మనకెలా సరిపోతుంది? రెండు మేకలు బలిద్దాం, ఓకేనా? మరి గాజులను వదిలేసేసేద్దాం తింటారు కదా. ఇదిగోండి బావా. ఎందుకు బావ మారితే? ఇది నేను సంపాదించుకున్న ఆస్తి, దీంతో మీ అప్పు తీర్చుకుని మిగతా డబ్బుతో ఏదైనా సొంతగా వ్యాపారం చేసుకోండి. తీసుకోండి. బామ్మడితే అది పర్లేదు బావా, పట్టుకోండి. ఒక బాధ్యతగా నా అక్క కోసం నేను చేస్తున్నా. బావా క్షమించడానికి మేమందరం రెడీ, మారడానికి మీరు రెడీ అవ్వండి. ఏంటి బావా ఇది? ఇక నువ్వు నన్ను మనిషిగానే చూస్తావు. హలో, ఏమైంది? ఎప్పుడు? సరే నేను అయ్యగారికి చెప్తాను. ఏమైందిరా? మన ఇంటికి వచ్చిన జ్యోతిష్యుడు చనిపోయాడంట. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.